ఓద కర్రపెండలం కొబ్బరి పాయసానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న ఓద బియ్యం పిడికెడు కర్రపెండలం అర కప్పు కొబ్బరి తురుము అర కప్పు కొబ్బరి పాలు ఒక కప్పు యాలకుల పొడి పావు చెంచా బెల్లం ఒక కప్పు దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ముందుగా మనం ఈ ఓదల్ని ఒక 4 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాం ఈ కర్రపెండలాన్ని ఇట్లా చెక్కు తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం వీటి రెండింటిని ముందు మనం కొడబెట్టుకోవాలన్నమాట మెత్తగా చేసుకోవాలి కర్రపెండలం తోటి మనం సగ్గు బియ్యం చేస్తాం మన సగ్గు బియ్యం ఉంటుంది కదా అది మనకి కర్రపెండలంతోనే తయారవుతుంది అన్నమాట దీన్ని కానీ ప్రస్తుతం మైదా తోటి ఎన్నో డిఫరెంట్ వాటితో చేస్తున్నారు కాకపోతే ఓల్డెన్ ట్రెడిషనల్ మెథడ్లో మనకి సగ్గు బియ్యం తయారు చేసేది ఈ కర్రపెండలం తోటే ముందుగా వేడి నీళ్ళు ఉన్నాయి దాంట్లోకి నానబెట్టుకున్నటువంటి ఈ యొక్క ఊద బియ్యాన్ని వీటిని ఇంగ్లీష్లో బార్నియార్డ్ మిల్లెట్ అంటారు ఇది లాక్టిక్ మదర్స్ కూడా చాలా చాలా మంచిది బలవర్ధకమైన ఫుడ్ ఎస్పెషల్లీ ఎవరికైనా డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఊదన్నం కానీ సామాన్యంగా అని తింటే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఇండైజెషన్ ఇష్యూస్ ఇలాంటివి కూడా చక్కగా పనిచేస్తుంది ఇది ఒక మెడిసిన్ లాగా మనకి తీసుకోగానే స్టమక్లో అంటే జీర్ణాశయం చక్కగా బాగా యాక్టివ్గా పనిచేసడానికి జీర్ణరసాలు బాగా ఊరడానికి ఈ రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ కర్రపెండ్ల ముక్కలు కూడా వేసుకొని మనం మూత పెట్టి ఇది మెత్తగా ఉడికిన దాకా ఉంచుకొని తర్వాత దీన్ని మ్యాష్ చేసుకోవాలి అన్నమాట అంటే మెత్తగా చేసుకుంటే ఆ నెక్స్ట్ ప్రొసెస్లోకి వెళ్దాం ఇది ఉడికేదానికి కొంచెం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం వెయిట్ చేద్దాం ఓకే అండి ఇది బాగా ఉడికిపోయింది దీన్ని మెత్తగా కొంచెం మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకుంటా అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్టు ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయింది ఊదలు మామూలుగానే సాఫ్ట్గా ఉంటాయి అలా వేసుకో ఇక నేను కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను మీరు కొబ్బరి పాలు వద్దనుకుంటే బాదం పాలు లేకపోతే కొబ్బరి పాలు ఏమైనా కొబ్బరి ముక్కలు చేసి మిక్స్ చేసేసి దాన్ని కొంచెం చట్నీలాగా చేసుకొని మెత్తగా దాన్ని వేడి నీళ్ళు వేసేసాం అనుకోండి వేడి నీళ్ళు వేసి ఒక 2 నిమిషాల తర్వాత పెద్దగా పిండుకుంటే ఇట్లా కొబ్బరి పాలు వస్తాయి అదే బాదం పప్పును కూడా ఒక 6 అవర్స్ నానబెట్టి తోలు తీసి దాన్ని కూడా మిక్స్ చేసేసుకొని నీళ్లు పోసుకొని బాదం పాలు నువ్వుల పాలు అదేవిధంగా పల్లీల పాలు మనకి ఏది మనకు నచ్చితే దాన్ని మనం తీసుకోవచ్చు అనమాట దాని తగ్గట్టు ఇక్కడ ఊదల బదులు మీరు ఏమన్నా కూడా సామ కొర్ర ఆరిక ఏమన్నా వాడుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి తగినంత బెల్లాన్ని తీసుకుంటున్నాం అంటే ఈ యొక్క ఈ రైస్కి అంటే కర్రపెండలానికి సరిపడినంత బెల్లం కూడా వేసుకున్నాను అది కొంచెం కరుగుతున్న క్రమంలో కొబ్బరి పాలు పోసేసుకుంటున్నా ఇదే టైంలో కొంచెం కొబ్బరి తురుముని కూడా మనం వేసుకుందాం వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ దీన్ని కొంచెం మగ్గనిద్దాం అంటే కొంచెం మరగనిద్దాం ఓకే అండి మనకి ఊద కర్రపెండలం పాయసం కొబ్బరి పాలు పాయసం తయారైపోయింది చాలా కమ్మగా ఉంటుంది చాలా సింపుల్ అండి ఓకే అది కాకుండా ఎనర్జెటిక్గా ఉంటుంది చాలా టేస్టీ దీంట్లో ఏమి లేదండి కొబ్బరి పాలు ఓన్లీ 3-4 ఇంగ్రీడియంట్సే ఇంట్లో మనం ఏంటి నెయ్యి కానీ నువ్వు ఏమి అలాంటి పదార్థాలు వేయలేదు కాబట్టి చక్కగా ఎవరైనా కూడా హ్యాపీగా తినచ్చు బెల్లమే వేసాము దీనికి కొంచెం ఇలాచీ పొడి వేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసేసి కావంటే రోస్టెడ్ నట్స్ కూడా వేసుకోవచ్చు కాదు ఇంకా నెయ్యి నూనె ఏమి వద్దనుకున్నాం కాబట్టి ఏ లేదు కావంటే మీరు వాటిని కూడా వేసుకోవచ్చు రోస్టెడ్ నట్స్ దీనిపైన నేను ఇప్పుడు కొబ్బరితో అంటే కొబ్బరి కురుముతోటి గార్నిష్ చేసుకున్నా
పెండలంతో కమ్మని ఊద కర్ర పెండలం పాయసం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒక్కసారి చూసేద్దాం. ఊద కర్ర పెండలం, కొబ్బరి పాయసానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఊద బియ్యం పిడికెడు, కర్ర పెండలం అరకప్పు, కొబ్బరి తురుము అరకప్పు, కొబ్బరి పాలు ఒక కప్పు, యాలకల పొడి పావు చెంచా, బెల్లం ఒక కప్పు. ఊద కర్ర పెండలం కొబ్బరి పాయసం తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని నీళ్లు పోసుకొని అది మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న ఊద బియ్యం కర్ర పెండలం వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా ఉడికిన తర్వాత దానికి తగినంత బెల్లం వేసుకొని కొబ్బరి పాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగిన తర్వాత యాలకల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే ఊద కర్ర పెండలం కొబ్బరి పాయసం తయారవుతుంది.